ఈ మొక్కలు నరకడమేంటి, ఈ బొక్కలు పెట్టడమేంటి, అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తున్నారా? అయి ప్రాబ్లం అంటే టెంట్ చెప్పా, కనపట్ల టెంట్ వేసుకుంటున్నావు. అమ్మా, ఆ స్థలంలో టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా నీకు? చెప్ప తగిలిపోద్ది అటు. ఎవడ్రా వీడు, తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, టీపీ ఫాదర్ అయి ఉంటాడు. అయి ఉంటామేంటి, సాక్షాత్తు దాని ఫాదర్నే. నా వివరాల తర్వాత ఎంతకీ తమరెవరు, ఏ ఊరు? అసలు పేకలేరు, ఇప్పుడు దువ్వండి. నోరు దగ్గర పెట్టుకుంటాడు, ఏ ఊరు అంటే బూతులు మాట్లాడతాడు. అసలు మా ఊరు పేకలేరు, ఎంతకీ మా ఊరు ఎందుకు వచ్చాటో? అది నేను చెప్తా, ఈ ఊళ్ళో రాజేశ్వరి దేవుని జనం కడుపు కొట్టి బతుకుతున్న ఒక ఆవిడ ఉందట కదా, 3000 ఎకరాలు ఉంచుకొని 30 ఎకరాలే లెక్క చూపిస్తుందట. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. 3 కోట్ల బ్లాక్ మనీ ఉంచుకొని 3 లక్షలకే అకౌంట్ చూపిస్తుందట. ఆ భాగవతం బయట పెట్టడానికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. ఆవిడ ప్రాపర్టీకి ఏకైక వారసురాలు ఎల్పి, అదే నిర్మలాదేవి. దాన్ని లైన్ లో పెట్టుకుని మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చాననుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. నువ్వే కాదు, ఆ ఎంపీ అడిగినా చెప్తానా? చెప్పవు కదా. అయినా ఎంపీ అంటే ఎవరు? మీ రాజేశ్వరి దేవి. ఎంపీ అనగానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుని తెగ మురిసిపోయి ఊపుకుంటూ వెళ్ళిపోయింది, అసలు అర్థం తెలియక. అసలు అర్థం ఏంటి? రే బ్రహ్మో, నువ్వు చెప్పరా. అలాగే, ఇప్పుడు ఎంపీ అంటే ఎంత ధైర్యం రా మీకు. ఈ మొక్క గనక ఆవిడ చెవిలో పడిందంటే మీ చర్మం వచ్చి చెప్పులు ముట్టించుకుంటది. నీలా నిజాలు చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం చెవరావు. అవును, నీ బాడీలో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు. అంటే తప్పదంటారా? తప్పదు చెప్పే. ఇప్పుడు ఆంధ్రాలో అందరూ మెచ్చింది, ఆఖరికి మా ఆవిడ కూడా నచ్చింది. ఈ ముక్కు అత్త సరికి అసలా నకిలీ అని గీటేసి చూస్తున్నా. కూతురు గొప్పతనం నీకు తెలీదు మామా. గీసుకుంటే గీట్ రాయ్, పరుచుకుంటే పాల రాయ్, దీన్ని కౌగులించుకుంటే బతుకే హాయ్. నువ్వు అలా వాటేసుకుంటే బాగలేదు. అదే మరి, తమరు అప్పుడు ఇలా వాటేసుకుని గీటేసుకుని చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు గొడిగేసుకుంటున్నారు. సూపర్ అండి. మీ ముక్కు ఎర్ర పెయింట్ లో ముంచి తీసిన బెట్టంకాయలా, ఎంత అందంగా ఉందో. అసలే ముక్కు పచ్చడైంది, ఎంత వస్తుంటే దాని టమోటా విసుకనిపిస్తుంటే. పచ్చడైందా? అప్పుకేమవుతుంది? పీత కన్నాల్లోనూ నత్త బొర్రలోనూ ముక్కు పెట్టి వాసన చూడదని ఎన్నిసార్లు చెప్పాను? ఏ పీత నత్త కొరుకుంటుంది? పీత పేకలేదు, నత్త నాకలేదు. మరి మరి అబ్బాయి గురించేనా? మరి ఇంట్లో లేడు, ధైర్యంగా చెప్పండి. లేడా? అసలు ఏం జరిగిందంటే, ఆ విజయ్ గారిని రౌడీలతో కొట్టించమని రాజశ్రీదేవి నాకు 10,000 ఇచ్చింది. అందులో 1,000 అలకిచ్చి 9,000 కొట్టేశా. ఆయేంటి ఆ విజయం రాజశ్రీకి తెలిసి ఒక్కరి బీగింది, ముక్కు పచ్చడైంది. చిచి, ఆడాల చేతిలో తన్నులు తింటారు సిగ్గులేదు. ఆ కొడుకు చేతిలో తన్నులు తిన్ను, నాకు సిగ్గు ఏంటి? ఆయన కొడితే కొట్టింది కానీ తంటాడో 9,000 అమ్మ వచ్చింది. ఇగో నువ్వు అర్జెంట్ గా ఆయింట్మెంట్ తెచ్చుకుని ఈ ముక్కు రాసుకో. పొద్దున్నే ఎవడు మొహం చూసానో కానీ 9,000 నెట్. కాంపిటీషన్ వేసాడా? ఇది మొహంలో రియాక్షన్ ఏం దొరకట్లేదండి. పెంటపాడు సెంటర్ లో పెంట మీద 10 పైసలుంటే పంజాగుట్ట నుంచి పాక్కుంటే వెళ్ళి నాలుగుతో అద్దుకునే నాన్నారు. మీ ముక్కు పగిలిందని తెలిసి ఇది తెచ్చా. ఏంటది కాపీ పడా? ఏంటద్దలు గొడవ? అరామా, సమయానికి వచ్చావు. 2 ఏళ్ల క్రితం ఈయన నా దగ్గర 2,000 అప్పు తీసుకున్నాడమ్మా. ఏరా, తీసుకున్నావా? ఏదో గొర్రెలు కాసుకునేవాడు కదా, ఏం కట్టగలని వడ్డీ వద్దులేరా అన్న. ఎంత విశాల హృదయం అంకుల్ మీది. మరి ఆ గొప్పతనం ఈ ఏదో అర్థం చేసుకోవట్లేదే. ఏం గొప్ప అండి, నాకు వచ్చి 2 ఏళ్ళకి 2 లక్షలు గుంజుతుంటేనే. చూడమ్మా, 2 రూపాయలు వడ్డీకి ఇచ్చినప్పుడు మనం దస్తావేజులో 2 అని, 5కి ఇస్తే 5 అని, 10కి ఇస్తే 10 అని రాసుకుంటాం కదా. అవును. మరి వడ్డీ ఏమీ లేదు అన్నదానికి గుర్తుగా అంకె పక్కన ఏడాదికో 0 చొప్పున చేర్చుకుంటాను రా అని ఆనాడే చెప్పాను. చెప్పారా? చెప్పారండి, 0 కదా వేసుకోమన్నానండి. మరి అందుకే 2,000 పక్కన 2 ఏళ్ళకి 2 0 చేర్చానమ్మా. ఎంత అవుద్దమ్మా? యు ఆర్ రైట్, 2 లక్షలే. మరి 2 లక్షల కింద 2 ఎకరాలు రాయించుకుంటాను, ఇందులో తప్పేంటో? తప్పే ఉంది, న్యాయమే కదా. ఏ న్యాయమ్మా, ఉన్న 2 ఎకరాలు ఈయన పట్టుకుపోతా నా పెళ్ళ మెడలు పస్తుండాలా? అదే నాస్
మొత్తం రాయించుకో, నా పేల మీరు బస్తుంటారు. పెదోపలం పోతే పోయింది, మా అమ్మతో చెప్పి ఈ సంవత్సరం నిన్ను ప్రెసిడెంట్ చేయిస్తాలే. అదెట్టా కుదురుతుందిరా, అమ్మాయి గారు మాట అంటే తిరుగు లేదు. నెక్స్ట్ ప్రెసిడెంట్ నువ్వే, నీకు నా జయ్యి. ఇంకో వారం రోజుల్లో ఆఫీసర్లు వస్తారు, ఎక్కడున్న వెతికి నీకు పూలమాలేసి పదవిలో కూర్చోబెట్టి నిన్ను పట్టుకెళ్ళిపోతారు. కోర్టు నీ కొంగులోనే ఉన్నట్టు ఏ న్యాయం చెప్పేవని అక్కడ. అయ్యగారు నన్ను కాపాడే శక్తి మేము ఒక్కరిగా ఉందండి. ఆ రోజు కోరమాండ కొండపల్లిలో ఆగుతున్నారండి, ఆగిపోయిందండి. ఒరే సన్నాసి, నువ్వు జైలుకెళ్ళవరానో మొక్కు చెప్పండి, జరిగిపోద్దండి. అప్పుడు దాకా మీ కాళ్ళు వదలండి. చూడు, నువ్వు ఈ జన్మలో ప్రెసిడెంట్ కావు, నిన్ను జైలు పంపడం ఆ దేవుడు వాళ్ళ కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఆరుగుడ్డ ఆమ్లెట్. ఇక అమ్మగారు, అయ్యగారు చెప్పేశారా, ఇంక పెద్దమ్మగారు కాదో ఆ తల్లో జేజం వచ్చినా సరే నా గోచిలో నూలు పోగు పెట్టలేరండి. అది నాలుగు కాదండి బాబు, బెమ్మం గారు పేనా మొక్కండి. అలాగా బుజ్జి, అయితే నీ బాడీలో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు. దిల్లు దద్దరిల్లిపోద్ది, వీడు ప్రెసిడెంట్ కాడన్నాను కాడంతే, ఊరు నాది వాడనాది తెడ్డేసే పడవ నాది అనే డైలాగులు దంచావో, ఒడ్డు దరి తెలియకుండా సుడిగుండంలో ముంచేస్తాను, జాగ్రత్త. ఒరే బోకు, మళ్ళీ వీడు జోలికి గాని వీడు పొలం జోలికి గాని వచ్చావో, నీ బతుకు బోక్ అయిపోద్ది. అర్థమైందా? లేకుండా పద. చూడమ్మా, ఈ జీగడు తెగ రెచ్చిపోతున్నాడు, వెంటనే ఆడికి గనక స్పీడ్ బ్రేకర్ ఎగిపోతే మన పరువుకి బ్రేక్ అయిపోద్ది. కంచే, నా కంప్యూటర్ కూడా దీన్ని నడకబట్టేసిందే, దేనికి వస్తుందో. అరే గురుద్రోహం చేయకరా యదవా, గురుపతిని తల్లితో సమానం రా. ఏంటే కంచె మళ్ళీ ఇలా వచ్చావు, ఏం ముంచుకొచ్చింది? నీ మీద ప్రేమ ముంచుకొచ్చింది. అయితే ఆలసిందేనికి మొదలెట్టదా? మొదలెట్టడానికి ముందు నీ కాళ్ళు అవి బాగా సాగాలని మసాజ్ చేయడానికి మనుషులు తెచ్చాను. ఏంట్రా, ఏమైందని ఇప్పుడు ఇంత రెచ్చిపోతున్నారు? మీరు నన్ను కొట్టడానికి వచ్చారు అంతేగా? కొడితే ఏమొస్తుంది? దాంతో ఏం చేస్తారు? ఆ తర్వాత మంచి కసక్కుని చూసుకుని మజా చేస్తాం. రే మహా అయితే మీరేం కొడతారా? నాటే కదా, రమ్ము కూడా కొడతాం. చా, ఏదైనా లోకల్ లోకలే కదరా, ఒకసారి చూడండి. స్వచ్ఛమైన సేమ సరుకు, ప్యూర్ స్కాచ్. ఇంకా ఏంటి ఆలస్యం, దోసేయండి. ఏ కంచు, చూసావా మీ వాళ్ళ ప్రతాపం? గురు మంచి మంది ఇచ్చావు, ఓకే, మరి కసక్కు. ఓరి నా ఫూల్స్, మీకు బాడీసే కాదు బ్రెయిన్లు కూడా లేవన్నమాట. పక్కనెంత అందమైన బొమ్మను పెట్టుకుని అమాయకంగా నన్ను అడుగుతారేంట్రా? ఎక్కడికే, ఇంకా చాలా కథ ఉంది. సీన్ అదిరింది గురువా, నాకు 2 నిమిషాలు టైం ఇస్తే ఇంకా అదిరిపోయేలా చేస్తాను. ఓకే, నువ్వు కానీ అత్తమడుగు ప్రజానీకానికి ఒక సువర్ణ అవకాశము. బొడ్డు శివరాం గారి మామిడి తోటలో రాజేశ్వరి దేవి గారి ఏకైక కుమార్తె నిర్మలాదేవి అండ్ బృందం చే నాట్య ప్రదర్శన. రే అవతల జనాలు కంగారు పడతారు, మీరు రెడీనా? ఏర్పాట్లన్నీ అదుర్స్, మీరు నాకు చాలా బాగా నచ్చింది. థాంక్స్ బాబు. అవును, మీ బాడీలో మీకు బాగా ఇష్టమైన పార్ట్ ఒకటి చెప్పండి. అమ్మీ మమ్మీ ఏమి చెప్పదు, చాలా డేంజర్, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటిది, ఇంకా పడడం జరగలేదా? బాబు నిజం చెప్పాలంటే నా బాడీలో నాకు ఏ పార్ట్ అస్సలు ఇష్టం ఉండదు, కానీ లక్క పెడత లాంటి మా శివరామ్ మోహన్ అంటే చాలా ఇష్టం. అలాగా ఆయన అడిగింది మీ బాడీలో పార్ట్. మీరు కూర్చోండి బాబు, మీరు కూడా కూర్చోండి. అమ్మమ్మ అతిథి దేవో భవ అన్నారు, మీ తర్వాతే మేము, ముందు మీరిద్దరు కూర్చోండి. కనీసం మీరైనా కూర్చోండి. అలాగే బాబు. ఆయన తర్వాత భోంచేస్తారులేండి. భర్త అంటే ఎవరనుకున్నారు, హస్బెండ్ తో సమానం అంటే అతిథి కన్నా ఎక్కువ అనమాట. ఆయన భోంచేస్తేనే మేము భోంచేస్తాం. ఏం గురు? ఎస్ వెళ్ళండి. అలాగే. ఏ నువ్వు పైకి వెళ్ళి కొత్త నేర్పించబట్రా, వెళ్ళు. తినండి తినండి. ఏం బాబు చికెన్ ఎలా ఉంది? చికెన్ బానే ఉంది కానండి. ఏమైంది?
టేస్ట్ కొంచెం విచిత్రంగా ఉందండి. అది ఉప్పు వల్ల వచ్చిందో కారం వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. ఇది ఒక కంచు రుద్ధి చెప్పు. అయితే నాకు భోజనం అక్కర్లేదు. మీరు కూర్చోండి బాబు. బేబీ దీన్ని పొరుకిన ముక్క అంటారు గాని ఎంగిలి ముక్క అంటారు. నువ్వు తిని చెప్పు. చాలా బాగుంది. ఎందుకు బాగుందో? కొరికింది ఎవరు మా గురువు? నాకు కొంచెం చికెన్ రొట్టెచ్చు. అడుగుతున్నాడు కదా, రెండు ముక్కలు తింటాడయ్యా.